ఇక సూర్యపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యపేట జిల్లా తొంగ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చటెక్కాయి అక్కడ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామానికి వ్యతిరేకంగా అక్కడినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు అసంతృప్తి మీటింగ్ పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇవాళ తెల్లరజాము నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలని సీనియర్ నాయకుల్ని ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేశారు దీంతో ఒక్కసారిగా వర్గ విభేదాలు అనేది బగ్గుమన్నాయి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తరోకులు ధర్నాలు చేసి ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఇరవై రోజుల్లో పార్టీ టికెట్ తెచ్చుకొని ఇక్కడ నిలబడితే భుజాల మీద వేసుకొని గెలిపించాం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఆయన కేసులు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా తమకు విలువేయట్లేదు ఎక్కడ కూడా తమ పన్ను జరగట్లేదు అంటూ పాతతరం సీనియర్ నాయకులందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పైన తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది ఎక్కడికక్కడ అరెస్టు చేయడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది రెండు వర్గాలతో ఆ నియోజకవర్గం అంతా కూడా అట్టుడికి పోయినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది ఎమ్మెల్యే తీరు పట్ల రేపు గాంధీభవన్కి వెళ్ళి పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి నాయకులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది మరొక వార్త విషయానికి వస్తే సూర్యపేట జిల్లా మధ్యరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో జాతీయ రహదారిపైన కారు కొట్టి ఒక వ్యక్తి చనిపోయినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది వేగంగా వెళ్తున్నటువంటి కారు టైర్ పగిలి ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్ళి అక్కడ కుంటలో పడిపోవడంతో అక్కడ డ్రైవర్ అక్కడికక్కడికే ముచ్చాడు మరొక ముగ్గురు కూడా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీనరసం స్వామివారి క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్ర పూజలు అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగాయి ఈరోజు వేకోజాము నుంచి కూడా స్వామివారి నక్షత్ర పూజల సందర్భంగా గిరి ప్రదర్శన మహోత్సవాన్ని నిర్వహించారు అష్టోత్తర శతగట అభిషేకం అదేవిధంగా లక్ష పుష్పార్చన పూజలు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు వేకోజామున నిర్వహించినటువంటి గిరి ప్రదర్శన కార్యక్రమంలో అయితే దాదాపు పదివేల మంది భక్తులు పాల్గొని స్వామివారి సేవలు తరించడం జరిగింది స్వామివారి యొక్క జన్మ నక్ష నక్షత్ర సందర్భంగా స్వామివారు చాలా సంతోషంగా ఉంటారు ఈ రోజున స్వామివారిని దర్శించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన అదేవిధంగా సువర్ణ పుష్పార్చన పూజలు చేస్తే కోరిన కోరికలను కూడా తీరితాయని కూడా భక్తులు అపారమైనటువంటి నమ్మకం కాబట్టి స్వామివారి జన్మ నక్షత్ర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయతరలు వచ్చి స్వామివారిని తరించుకోవడం జరిగింది వ్రత మండపాల్లో కళ్యాణ పూజలు నిర్వహించారు స్వామిక వ్రతాలు నిర్వహించారు స్వామివారి నక్షత్రం సందర్భంగా స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా యాదాద్రంతా కూడా భక్తులతో చాలా సందడిగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ నెలకొంది